हेलो फ्रेंड्स ना पे मनी मूवी तेल टेजी चाहे फ्रेंड्स इप्ड मैं चाने सब्सक्रेबा किन रेटी दिन पक्न बेलकन क्या मैं चाने से नोटिफिकेशन मुझे पड़ता है। सो फ्रेंड्स मैं यूट्यूब नीचे मन 2023 मैं मोनेटाइजेशन पॉलिसी अच्छे अपडेट का मन रीसेंट मन की चूस मैं मोनेटाइजेशन पॉलिसी 1000 सब्सक्राइबर्स 4000 अवर्स अच्छे मन उसे मन इंक 2023 मन की 4000 अवर्स अने मन की अवसर लेकिन मन की क्रोत मोनेटाइजेशन पॉलिसी अपडेट मन की तस्कोचि इला అట్లానే మనకి మ్యూజిక్ సంబంధించిన అప్డేట్ షార్ట్స్ కి మ్యూజిక్ మనకి ఆఫీషియల్ గా షార్ట్స్ మ్యూజిక్ కి ఎలా యూస్ చేయాలి అండ్ మనకి యాడ్ రైవర్ న్యూస్ లో మనకి షార్ట్స్ లోకి వచ్చిన యాడ్ రైవర్ న్యూస్ కొత్తగా చేంజ్ అయినాయి ఇవన్నీ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా వీడియో అప్పుడు మీకు వీడియో అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు మనకి యూట్యూబ్ మోనటైజేషన్ పాలసీలో మనకైతే 1000 సబ్స్క్రైబర్స్ ఫస్ట్ అప్డేట్ ఇస్తున్నారు మనకి యూట్యూబ్ మోనటైజేషన్ పాలసీలో మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి 4000 వాచ్ అవర్స్ ఉండాలి మనకి మన ఛానల్ అనేది మోనటైజేషన్ కైతే ఎలిజిబుల్ అవుతుంది అయితే ఇప్పుడు మనకి కొత్త మనకి 2023 మనకి కొత్త అప్డేట్ అయితే తీసుకున్నాం యూట్యూబ్ అయితే మనకి 1000 సబ్స్క్రైబర్స్ తో పాటు 4000 అవర్స్ లేకపోయినా గానీ మనకి ఒకవేళ మీరు షార్ట్స్ క్రియేటర్ అయితే షార్ట్స్ వీడియోస్ చేస్తా ఉంటారు మీ ఛానల్ లో మీకు లాస్ట్ 90 డేస్ లో మీ షార్ట్స్ వీడియోస్ పైన 10 మిలియన్ వ్యూస్ ఉంటే మీ ఛానల్ అయితే మోనటైజేషన్ కైతే ఎలిజిబుల్ అవుతుంది ఇది మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ అప్డేట్ అండ్ సెకండ్ అప్డేట్ చూసుకుంటే మనకి మనకి షార్ట్స్ గురించి మీరు లాంగ్ వీడియోస్ లో చూసుకుంటే మనకి షార్ట్స్ ఫండ్ అని చెప్పి సారీ షార్ట్స్ ఫండ్ కాదు మీకు సూపర్ చాట్ అనే ఒకటి ఉంటది ఆప్షన్ సూపర్ చాట్ సూపర్ థాంక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటది ఆ సూపర్ థాంక్స్ ఆప్షన్ ఇప్పుడు మనకి షార్ట్స్ రిక్వెస్ట్ షార్ట్స్ వీడియోస్ లో కూడా మనకైతే తీసుకురానుంది దీని వల్ల ఏమవుతుందంటే షార్ట్స్ ఎవరైతే షార్ట్స్ క్రియేట్ చేస్తారో ఓన్లీ షార్ట్ వీడియోస్ చేస్తారో వాళ్ళకైతే ఈ మనకి మనీ ఎర్న్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ నాట్ మోర్ మనకి థర్డ్ అప్డేట్ ఉంటే మనకి షార్ట్స్ గురించి మనకి ఏదైతే మనం షార్ట్స్ క్రియేట్ చేస్తామో మనకి మామూలు లాంగ్ వీడియోస్ అయితే మనకి యాడ్స్ ప్లే అవడం వల్ల దాని నుంచి మనకి రెవెన్యూ అనేది మనకి యూట్యూబ్ అయితే మనకి రెవెన్యూ అనేది షేర్ చేస్తుంది అయితే ఇప్పుడు మన షార్ట్స్ క్రియేటర్స్ కు మనకి ఏం చేస్తా రెవెన్యూ ఎట్లా వస్తుంది అంటే మనకి ఏదైతే షార్ట్స్ ఫండ్ అనేది ఎంకరేజ్ చేయడానికి క్రియేటర్స్ ని షార్ట్స్ క్రియేటర్ ని ఈ షార్ట్స్ ఫండ్ అనేది జనరల్ గా షేర్ చేయడం అయితే జరుగుతుంది క్రియేటర్ క్రియేటర్ టు అది సెలెక్ట్ చేసి స్పెసిఫైడ్ క్రియేటర్స్ కి అయితే షేర్ చేస్తుంది అయితే ఇలా కాకుండా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ అనేది అందరికీ రెవెన్యూ షేర్ చేయడానికి ఇప్పుడు కొత్తగా అయితే ఒక ఆప్షన్ తీసుకొచ్చింది మనం ఎలా అయితే మనం వీడియో చూసేటప్పుడు యాడ్స్ వస్తాయో అట్లానే షార్ట్ వీడియో చూసేటప్పుడు మీరు ఒక షార్ట్ వీడియో చూసి స్వైప్ అప్ చేస్తే మీకు నెక్స్ట్ ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది యాడ్ సంబంధించిన రెవెన్యూ అనేది ఎవరైతే షార్ట్స్ క్రియేటర్ ఉంటారో ఎవరు ఎవరు వీడియో తర్వాత వచ్చిందో ఆ క్రియేటర్ సంబంధ ఆ యాడ్ రెవెన్యూ అనేది కొంత పర్సంటేజ్ అనేది యాడ్ రెవెన్యూ అయితే మనకి షార్ట్స్ క్రియేటర్స్ అయితే వెళ్తుంది దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే షార్ట్స్ కంటెంట్ అయితే క్రియేట్ చేస్తారో వాళ్ళకైతే యాడ్ మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది దీనివల్ల షార్ట్స్ క్రియేటర్స్ కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి మనకి యూట్యూబ్ అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది అండ్ నాట్ మోర్ లాస్ట్ అప్డేట్ మనకి ఇది ఇంపార్టెంట్ అప్డేట్ మీరు షార్ట్ వీడియో చేసేటప్పుడు మీరు చూసుకోవచ్చు మనకి చాలా రకాల మనకి మ్యూజిక్ అయితే అవసరం పడుతూ ఉంటుంది షార్ట్స్ అనే కాదు లాంగ్ వీడియోస్ చేసినా కానీ మ్యూజిక్ అయితే అవసరం పడుతుంది అయితే ఇప్పుడు మనకి ఏం చేసిందంటే యూట్యూబ్ చాలా సంబంధించిన బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ చాలా సంబంధించిన పాటలను అయితే లైబ్రరీని కొత్తగా ఒక మనకు ఆల్రెడీ యూట్యూబ్ లైబ్రరీ అవైలబుల్గా తెలుసు ఆ లైబ్రరీలో మనకి చాలా సాంగ్స్ని అయితే అవైలబుల్ చేసింది దీని ద్వారా మీరు ఏం చేస్తే ఒక షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చేసేటప్పుడు మీరు ఈ మనకి యూట్యూబ్ లైబ్రరీ నుంచి మీరు అయితే మ్యూజిక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు దీని ద్వారా మనకైతే కాపీరైట్ నుంచి మనమైతే ఛానల్స్ని అయితే సేవ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళతో అప్డేట్స్ ఈ అప్డేట్స్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి నెక్స్ట్ వీడియో కలుద్దాం జై హింద్.